తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది ఎన్నికల ప్రచారానికి గడువు ముంచుకు వస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కథన రంగంలోకి దూకాయి ఈసారి ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి దీంతో రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల సంగ్రామంలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయ ఢంకా మోగించబోతుంది అనేది ఉత్కంఠగా మారింది ఈ నేపథ్యంలో తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రీ పోల్ సర్వే నిర్వహించింది ఇందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి కాంగ్రెస్ బీజేపీ మధ్య రసవత్తర పోరు రాబోతోందని వారు చెబుతున్నారు అయితే రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య రసవత్తరంగా ఉండబోతోందని ఈ సర్వే తెలిసింది ఈ సర్వే ఫలితాల ప్రకారం కాంగ్రెస్ నాలుగు స్థానాలు బీజేపీ నాలుగు స్థానాలు ఎంఐఎం ఒక స్థానం గెలవబోతున్నట్లు అంచనా వేసింది మూడు స్థానాల్లో బీజేపీ ఎడ్జ్తో ముందంజలో ఉండగా మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఎడ్జ్తో ముందంజలో ఉన్నట్లు అంచనా వేసింది మరో రెండు స్థానాల్లో పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందని లెక్కగట్టింది ఇక నియోజకవర్గాల వారీగా మనం పరిశీలించినట్టయితే ఆదిలాబాద్లో బీజేపీ ఎడ్జ్ ఉండబోతోందట భువనగిరి కాంగ్రెస్ ఎడ్స్తో ముందుకు వెళ్తోంది చేవెళ్లలో బీజేపీ హైదరాబాద్లో ఎంఐఎం కరీంనగర్లో బీజేపీ ఖమ్మంలో కాంగ్రెస్ మహబూబాబాద్ కాంగ్రెస్ మహబూబ్ నగర్ టఫ్ ఫైట్ జరగబోతోంది మల్కాజ్గిరిలో బీజేపీ అయితే మెదక్లో టఫ్ ఫైట్ జరగబోతోంది ఇక నాగర్ కర్నంలో కాంగ్రెస్ ఎడ్జ్ ఉండబోతోంది నల్గొండలో కాంగ్రెస్ నిజామాబాద్లో బీజేపీ అయితే పెద్దపల్లిలో కాంగ్రెస్ ఉండబోతోంది సికింద్రాబాద్ బీజేపీ ఎడ్జ్ వరంగల్ కాంగ్రెస్ ఎడ్జ్ జహీరాబాద్ బీజేపీ ఎడ్జ్ ఇలా ఉన్నాయి మరి ఫలితాలు